మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో కీలక ట్విస్ట్ నెలకొంది. ఆ రోజు దొరికిన వారిలో చాలా మందికి పోలీసులు రక్త పరీక్షలు చేయించారు. ఇందులో నటి హేమ రక్త నమూనాలో డ్రగ్స్ ఆనవాళ్లకు లభించాయి. ఆమెకు రక్త నమూనాలో డ్రగ్స్ తీసుకున్నట్లు వెల్లడైంది. 150 మంది బ్లడ్ శాంపిల్స్ ను నార్కోటిక్ టీమ్స్ సేకరించాయి. వారిలో 57 మంది పురుషులు, 27 మంది మహిళల శాంపిల్స్ తీసుకున్నారు. అసలు తాను బెంగళూరు రేవ్ పార్టీలో లేనంటూ హేమ చెబుతూనే ఉంది. తాను హైదరాబాద్లోని ఓ ఫామ్ హౌస్లో చిల్ అవుతున్నానని, కావాలని తనపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఆరోపణలు చేసింది. ఏమండి, నేను అన్ని ఆన్లైన్లో ఉన్నాను, నేను మంచిగా ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను, నా మీద ఈ ఫేక్ న్యూస్ వస్తుంది, ప్లీజ్. నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్, అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు. ఓకే, థ్యాంక్ యూ. అది తర్వాత తాను వంట చేస్తున్న వీడియోను రిలీజ్ చేసి డైవర్ట్ చేయాలని చూసింది. మనుషులను తనదైన నటనతో మెప్పించింది. కానీ తాజాగా విడుదలైన బ్లడ్ శాంపిల్స్లో మాత్రం అడ్డంగా దొరికిపోయింది. ఒకటి పెట్టడం కష్టంగా ఉంది, అందుకని ఇందాక కట్ చేశాను. ఇప్పుడు ప్రాపర్గా చేసి మీకు వీడియో పోస్ట్ చేస్తాను. మనకు ఒక కొత్త గెస్ట్ వచ్చాడు, తను కూడా పెడదాం. తాను ఇది అలా పెట్టలేము. అలాగే తినాలి. తర్వాత ఇందాక చూపించాను కదా మీకు ఆనియన్స్, ఆనియన్స్ కూడా వేశాను. ఇది హేమ అంశం ఇప్పటికే సంచలనంగా మారింది. గతంలోనూ చాలా అంశాల్లో ఆమె వివాదాస్పదంగా మారారు. అయినా తన తప్పు లేదు అన్నట్లుగానే ఆమె స్టేట్మెంట్లు ఇచ్చారు. బెంగళూరు ఘటనలో రక్త నమూనాలో పాజిటివ్ రావడంపై హేమ ఎలా స్పందిస్తుందో చూడాలి. ఓకేనా? దీంట్లో నేను నిమ్మకాయ కలిపాను, పెరుగు కలిపాను, అలవెల్లిపోయి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, కొంచెం మసాలా వేశాను. ఓకేనా? ఇది ఇట్లా వేసేస్తాము అడుగునా. ఇప్పుడు దీనిపైన బిడ్డలు మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో కీలక ట్విస్ట్ జరిగింది. ఆ రోజు దొరికిన వారిలో చాలా మందికి పోలీసులు రక్త పరీక్షలు చేయించారు. ఇందులో నటి హేమ రక్త నమూనాలో డ్రగ్స్ ఆనవాళ్లు లభించాయి. ఇక ఇది అంశాలకు సంబంధించి మరి తాజా సమాచారాన్ని మరి పోస్టర్ రానా లైవ్లో అందిస్తారు. రానా చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి, అసలు ఏం జరుగుతుంది? అసలు హేమ ఆ రోజు రేవ్ పార్టీలో పాల్గొంది అనేసి బయట పెట్టినప్పటి నుంచి కూడా ఆమె తన నటనా కౌశల్యము ఆ రోజు 7 గంటలకు ఉదయం పోలీసులకు మాత్రం వాష్రూమ్కి వెళ్ళొస్తానేసి వెళ్ళింది. అక్కడ మాత్రం వేరే వాళ్ళకి ఫోన్ ఇచ్చి వీడియో తీసి, నేను హైదరాబాద్లో ఉన్నాను, చిల్ అవుతున్నాను, నా మీద వస్తున్నటువంటి ఫేక్ వార్తలు నమ్మొద్దండి, ఇలాంటివి దుష్ప్రచారం చేయొద్దండి, నేను ఇక్కడే హ్యాపీగా ఉన్నాను, చిల్ అవుతున్నాను అనేసి కూడా ఆమె ఎంత హ్యాపీగా ఎంత క్యాజువల్గా చెప్పిందంటే, నిజంగానే ఆ వీడియో చూసిన తర్వాత అందరూ కూడా నమ్మేశారు. ఇంత క్యాజువల్గా చెప్పింది, మీడియా వాళ్ళందరూ తప్పుడు కథనాలు వేస్తున్నారంటూ కూడా సోషల్ మీడియాలో కామెంట్లు చేశారు. తర్వాత 1 అవర్కి మాత్రం మొత్తం సీన్ అంతా రివర్స్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఏమన్నారు, ఎప్పుడైతే పోలీసులు ఆమె ఆ పార్టీలో ఉందంటూ కూడా ఫోటో ఒకటి తీసి రిలీజ్ చేశారో, తర్వాత హేమకు సంబంధించిన బండారం బయటకు పడింది, తర్వాత పోలీసులు ఆమె రిక్వెస్ట్ చేసినట్టుగా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ నా పేరు బయటకు రావద్దండి, లేకపోతే నేను ఇక్కడే చచ్చిపోతానంటూ కూడా ఆమె ఆఫ్ ద రికార్డ్లో పోలీసుల్ని కొంతమంది అడిగినట్టుగా మనకు సమాచారం ఉంది. ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసినట్టుగా తెలిసింది. ఒక్కసారిగా పోలీసులు కూడా వాళ్ళు నిర్ఘాంతపోయారు. ఏంటి, చాలా కేసులు చూసాం మేము, ఏమేంటి మమ్మల్ని బెదిరిస్తుంది, చచ్చిపోతానమనేసి కూడా మాకెందుకులే అన్న టైప్లో కూడా వాళ్ళు చాలామంది ఆమెతో మాట్లాడడం బంద్ చేశారంట ఆ రోజు. తర్వాత ఎప్పుడైతే విచారణ అధికారి వచ్చిన తర్వాత మీకు సంబంధించిన వాటి ఏం చెప్పాలనుకున్నా కూడా మీరు కంపల్సరీ మా దగ్గర చెప్పాల్సింది, మీ వర్షన్ మేము తీసుకుంటాం, మేము కూడా క్వశ్చన్ చేస్తాం, కంపల్సరీ మీరు బ్లడ్ టెస్ట్ బ్లడ్ టెస్ట్కి శాంపుల్ ఇవ్వాల్సిందే అంటూ కూడా
పోలీసులు చెప్పడంతో ఆమె ఆల్రెడీ మిగతా సంబంధించిన యువతులందరూ కూడా ఇచ్చారు, మీరెందుకు శాంపిల్స్ ఇవ్వడానికి నిరాకరిస్తున్నారంటూ కూడా పోలీసులు అడిగినప్పుడు ఆమె ఇంకా తప్పదన్నట్టుగా ఆల్రెడీ అప్పటికే నేషనల్ వైడ్ ఈ యొక్క అంశం పైన రేవ్ పార్టీ అంటూ డ్రగ్స్ పార్టీ అంటూ కూడా పెద్ద ఎత్తున కూడా సంచలనం మారిన నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో ఆమె కూడా బ్లడ్ శాంపిల్స్ ఇచ్చినటువంటి నేపథ్యం ఇవ్వబడింది. తర్వాత ఆమె పార్టీలో ఎన్ని గంటలు ఉంది, ఎప్పుడు వచ్చారు, ఎవరు ఇన్వైట్ చేశారు, మీతో పాటు ఇంకా ఎంతమందినైనా తీసుకొచ్చారన్న తరపు కూపీ లాగినప్పుడు ఆమె ఇలాంటి ఎమోషనల్గా మాట్లాడినట్టుగా మనకు సమాచారం, ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసినట్టుగా మనకు సమాచారం ఉంది. అయితే పోలీసులు చాలా గట్టిగా తెలిసినట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఈ కేసును మీరు తప్పుదేవ పెట్టించే విధంగా కూడా మీరు బిహేవ్ చేశారు. మీరు ఒక వీడియో రిలీజ్ చేసి అసలు ఈ పార్టీలో నేను లేనంటూ కూడా మీరు వ్యవహరించారు. ఇప్పుడు మీరు ఈ పార్టీలో ఉన్నారు, మీరు పాల్గొన్నారు, మీరు అలా ఎలా చెప్తారు, ఎలా తప్పుదేవ పట్టిస్తారని కూడా వారిపైన ఆగ్రహం వ్యక్తం చేసిన తర్వాత ఆమె ఆ ఒప్పుకున్నటువంటి నేపథ్యం కాబట్టి తర్వాత పోలీసులు అందరి రక్త నమూనాలు స్వీకరించిన తర్వాత ఆమెను నైటు వదిలేశారు. నైటు వదిలేసిన తర్వాత మళ్ళీ ఆమెకు నోటీస్ కూడా ఇచ్చారు, మళ్ళీ ఖచ్చితంగా మీరు విచారణకు ఎప్పుడు పిలిచినా మీరు రావాల్సిందంటూ కూడా ఒక కండిషన్ పెట్టి పంపించారు. పైగా మీరు హైదరాబాద్ దాటి వెళ్ళొద్దండి, మాకు పోలీసులకు అందుబాటులో ఉండాలంటే కూడా వారు చెప్పారు. ఆమె ఫోన్ కూడా అప్పుడు తీసుకున్నటువంటి నేపథ్యం కనబడింది. అయితే ఆమె వచ్చేసిన తర్వాత ఏం చక్కగా మళ్ళీ గతంలో బిర్యానీ చేసినటువంటి వీడియోని ఒకటి మళ్ళీ సోషల్ మీడియా వేదిక కూడా ఆమె పెట్టింది. అసలు ఏమీ జరిగినట్టుగా నేను ఎక్కడికి పోలేదు అన్నట్టుగా మరొకసారి కలరింగ్ ఇచ్చినటువంటి నేపథ్యం కనబడింది. అయితే ఎప్పుడైతే దొరికినప్పుడు ఆ ఫామ్ హౌస్లో అందరూ రక్త నమూనాలు ఇచ్చారో దానికి సంబంధించిన రిపోర్టు ఇప్పుడు వచ్చింది. ఆ రిపోర్ట్లో 150 మందిని టెస్ట్ చేశారు, దాంట్లో హేమ కూడా ఇప్పుడు పాజిటివ్ వచ్చింది. ఆ 27 మంది మహిళల్లో హేమ కూడా ఉంది. ఇప్పుడు మొత్తం నేషనల్ మీడియా వరకు కూడా సెన్సేషన్ అయిపోయిన నేపథ్యం కనపడుతుంది. గతంలో ఒక మాట నేను గుర్తు చేస్తాను, ఎమ్మన్నారు ఇదే హేమ మా ఎలక్షన్స్లో అప్పుడు ఆమె బిహేవియర్ చూసాము, గతంలో మా ఎలక్షన్స్లో తర్వాత మంచు విష్ణు ఆధ్వర్యంలో ఈ డ్రగ్స్ సంబంధించినటువంటి అవగాహన కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశం నిర్ణయించుకున్నప్పుడు ఆమె కూడా అప్పుడు పాల్గొనింది, ఆమె కూడా స్పీచ్ ఇచ్చింది. అప్పుడు అసలు ముఖ్యంగా ఈ టాలీవుడ్ పరిశ్రమకు చెందినటువంటి డ్రగ్స్ కేసులు ఎవరైతే పేర్లు వచ్చాయో వాళ్ళ పేర్లు వచ్చినప్పుడు కూడా ఈమె వ్యంగ్యంగా మాట్లాడించేది, ఎందుకంటే మా ఇండస్ట్రీకి ఎట్లాంటి అలవాటు లేవు, మేము ఎవరు అట్లా తీసుకోం కావాలని మీడియా ఎట్లా చేస్తుంది అనేది చెప్తుంది. ఇప్పుడు అన్ని చెప్పినటువంటి హేమ ఇప్పుడు రక్త నమూనాల్లో ఈ పాజిటివ్ తేలినటువంటి నేపథ్యం కాబట్టి ఇప్పుడు ఆమె కూడా డ్రగ్స్ తీసుకున్నట్టుగా నిర్ధారణ అయింది. ఇప్పుడు సిసిపి క్రైమ్స్ సెంట్రల్ క్రైమ్ బ్యూరో వాళ్ళు ఇప్పుడు ఆమెకు మరొకసారి సమ్మన్లు ఇచ్చే అవకాశం ఉంది. సమ్మన్లు వచ్చి ఆమెని పిలిపిస్తారు, పిలిపించిన తర్వాత దీని గురించి అడుగుతారు. ఇప్పుడు ఆమె కంజుమారా లేకపోతే ఎప్పటి నుంచి తీసుకుంటుంది, ఎప్పటి నుంచి కూడా ఈ డ్రగ్స్ వినియోగంలో ఉంది, కేవలం డ్రగ్స్ అయినా దాంతోపాటు ఇక్కడ ఇంకో కోణం ఉంది ఎమ్మన్నారు. ఎందుకంటే గంటకు ముందు పోలీసులు మరొక కోణాన్ని బయటపెట్టారు, అక్కడ వచ్చినటువంటి యువతులతో అశ్లీలంగా అక్కడ కొన్ని సిచ్యువేషన్స్ కనపడ్డాయి, అసభ్యకరమైనటువంటి రీతిలో కొత్త మాదిరి మహిళలు పురుషులు అక్కడ ఉన్నారు, దీని వెనకాల సెక్స్ రాకెట్ ఉందంటూ కూడా కొన్ని ఊహాగానాలు వస్తే దాని వెనకాల కూడా ఇప్పుడు పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అదే వైజాగ్ చెందినటువంటి ఎవరైతే క్రికెట్ బుకీ ఉన్నాడు, డ్రగ్స్ సరఫరా చేసినటువంటి వాసు ఉన్నాడు, ఆ రోజు బర్త్డే ఆయనదే అని చెప్పి ఈవెంట్ నిర్వహించారు, ఆయనకు సంబంధించినటువంటి వ్యవహారంలో బయటకు వచ్చింది సెక్స్ అక్కడ పెద్ద ఎత్తున జరిగిందనేది. ఇప్పుడు దానిపైన కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. దాంతోపాటు ఇప్పుడు హేమ కూడా ఆ పార్టీలో జరిగింది. అసలు ఆ రోజు ఏం జరిగింది, హేమ అక్కడ పాత్ర ఏంటి, ఎవరు ఇన్వైట్ చేశారని దాని కూడా ఇప్పుడు పూర్తిస్థాయిలో కూపి లాగుతున్నారు. ఆయన నిజమైన బర్త్డేనా రానా, రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లోనే కూడా ఈ సంఘటనలో ఆమె బాగా నటించిందని భావించవచ్చా? మరి ఈ కేసు ఆమె నటించడం వల్ల, ఆమె వేసినటువంటి ట్విస్ట్ల వల్ల, ఈ డ్రామా వల్ల మొత్తం నేషనల్ బయట పాపులారిటీ వచ్చింది. లేకపోతే ఆమె సైలెంట్గా వచ్చేసినా కూడా ఇంత కేసును ఎవరు పెద్దగా పట్టించుకునేవారు గారుగా కాదు. పోలీసులు కూడా అందరికీ నోటీసులు ఇచ్చి పంపించి ఇన్వెస్టిగేషన్ చేసుకుంటే వాళ్ళు, ఎప్పుడైతే ఆమె వీడియో రిలీజ్ చేయడము తర్వాత మిస్లీడ్ చేయడం స్టార్ట్ అయిందో కన్నడ మీడియాలో ఒకటే పూర్తిగా హేమ గురించి చూపిస్తున్నటువంటి నేపథ్యం పడితే నేషనల్ మీడియా వరకు కూడా తెలుగు నటి హేమ అంటూ కూడా చూపిస్తున్నటువంటి నేపథ్యం పడదు. సో దాంతోపాటు తెలుగు ఇండస్ట్రీ కూడా చాలా వరకు చెడ్డ పేరు తెచ్చినటువంటి నేపథ్యం. సో ఆమె వల్ల ఏకంగా జానీ మాస్టర్ తన వర్షం చెప్పాల్సి వచ్చింది. శ్రీకాంత్ నేను ఇంట్లోనే ఉన్నానంటూ ఇంట్లో నుంచి బయటకు వచ్చినప్పుడు వీడియో కూడా తీసుకోవాల్సినటువంటి, ఇది నా ఇల్లే కదా అని ఆయన చెప్పాల్సినటువంటి సిచ్యువేషన్ వచ్చింది. సో చాలా వర్గాలు ఉన్నాయి ఇక్కడ, 3 అంశాలు, ఒకటి డ్రగ్స్ది, ఒకటి రేవు, ఇంకోటి సెక్స్ రాకెట్. ఇప్పుడు 3 అంశాలపైన కూడా వారు సుదీర్ఘంగా విచారణ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఈ రక్త నమూనాల్లో హేమకి పాజిటివ్ వచ్చినటువంటి నేపథ్యంలో ఆమె బెంగళూరుకు వచ్చిన తర్వాత పూర్తిస్థాయి అన్ని ఈ మూడు అంశాలతో పాటు పోలీసుల్ని కావాలనే తప్పుదోవ పట్టించేలాగా ఆమె చేసిన ప్రవర్తన పట్ల ఎలాంటి చర్యలు ఉండే అవకాశం ఉంది?